వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఉపాధ్యాయులకు ప్రభుత్వం గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2 విడతల డిఏ ప్రకటించాలని ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి ధనంజయరావు డిమాండ్ చేశారు. నగరంలోని ఎన్జీఓ హోంలో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. జిల్లాలో ప్రధానోపాధ్యాయుల ఖాళీలను అడ్హాక్ పద్ధతిలో భర్తీ చేయాలని, సిపిఎస్ విధానం రద్దు చేసి పాత విధానం కొనసాగించాలని పేర్కొన్నారు. సమావేశంలో సంఘ నాయకులు డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.